రేపు ఫీల్ అవుతావు అనవసరంగా అబ్బాయి అలా నీ భర్త కొడతావు ఫీల్ అవుతుంది ఇంకేమైతే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అజరిదాస్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫుల్ గా నవ్వుకునేలా టాస్క్ వచ్చి చాలా రోజులు అయింది మన దాంట్లో. అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టాస్క్ ఇది. స్కిప్ చేయకుండా చూడండి, బాగా నవ్వుకుంటారు. బాగా అంటే బాగా నవ్వుకుంటారు, విపరీతంగా నవ్వుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అనమాట. అందులో ఒక అమ్మాయికి తెలుసు, ఎందుకంటే తనే టాస్క్ ఇచ్చింది కాబట్టి. అండ్ ఇంకో అమ్మాయికి తెలీదు. తెలిసిన అమ్మాయి ఓవర్ యాక్షన్, తెలియని అమ్మాయి అమ్మాయికత్వము, ఇవి అన్ని మిక్స్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా గమనించండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూసే ముందు చెప్పడం ఎందుకు, నచ్చుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Hashtag. Tag your thoughts. ఇడుంది ఎవరా నువ్వు? ఇచ్చా ఇంకా నాయి ఎంత మంచి మాట, అందంగా ఉంది అట్లా మాట్లాడాలి. అన్ని చెప్పాలి మీకు, చెప్పాలి నాకు కాదు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి నన్ను దేవుని చేయకండి, దయచేసి నన్ను దేవుని చేయకండి. బియానంత ప్రేమ ఉందా మన ఇద్దరి మధ్యలో? ఎవరికి ప్రేమ? అది చెప్పలే. ఎవరికి? మీకు ఇద్దరికి అందరు ప్రేమ ఉందా? మా ఇద్దరు ప్రేమ ఏంటి? మరి ప్రేమ అంటున్నాడు కదా నేవాడు. వాడు ఎవడో వచ్చి చేయేస్తే ప్రేమ అంటే నువ్వు నమ్ముతావా? ఏ లేదే, నేను నమ్మను. వీడేడో తేడాగా ఉన్నట్టుండే. తేడాగా మాడగానే నేను. వీడేడో తేడాగా ఉన్నట్టుండే. తేడాగా మాడగానే నేను. అంటే నువ్వు ఆ టైప్? లేదా? లేదు లేదు, నువ్వేదో తేడా. నేను ఎక్కడో చూసినా ఇలా ఇదే గెటప్ సేమ్. అవును, హీరో గెటప్ మామ సినిమా సినిమాలో కనిపిస్తాను. అవును, హీరో గెటప్ మామ సినిమా సినిమాలో కనిపిస్తాను. ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. నువ్వు హీరో? నువ్వా? నీ ముఖానికి హీరోనా నువ్వు? నీ ముఖానికి హీరోని కాదు కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోట్లే. నీ ముఖానికి హీరోని కాదు కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోట్లే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పినా హీరోయిన్ అని? నేను చేసుకోవాలా? అది అట్టట్లా చేసుకుంటావు. మరి ఏం చేయమంటావు? నువ్వు వస్తావా? నువ్వు రావు కదా. మరి ఏం చేయమంటావు? నువ్వు వస్తావా? నువ్వు రావు కదా. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి? చింతపండు పులిహేర ఎలా చేయాలో చూద్దాం. చేయడానికి ఇంటి ఎవడ వచ్చిడు? ముంగరికేం ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు? వెనకేం చేస్తాడు? ముంగరికేం ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు? వెనకేం చేస్తాడు? మంగళం ప్రతిహతం అవగాక. అరే మా పని మేము చేసుకుంటే నువ్వెవడరా? మీ పని నేను చేసుకోను, నా పని నేను చేసుకుంటున్నా. నీ పని ఏం చేసావురా? వచ్చే అది చెప్పు. నా పని ఇదే, నా పని ఇదే. ఏంది ఇదే? నర్సపల్లే, నర్సపల్లే, నర్సపల్లేంట్రా? నర్సపల్లే కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. అన్ని చెప్పాలా? అయ్యేటి అన్ని చెప్పమంటే ఇష్టం అవుతుంది. ఏమవుతుందిరా నీకు? నీకేం చెప్పాలా? ఈమె చెప్తా. ఈమె అందంగా ఉంది. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. సంథింగ్ సంబంధం కట్టింది. సంబంధపడి ఇన్బడి ఇన్బడి ఆస్కింగ్ టు ఎవ్రీబడి ఎవ్రీబడి సే సమ్. అరే నీలాంటి ఇంగ్లీష్ నేను ఎక్కడ చూడలేదు. అంటనా నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క. అయినా కాదు, మమ్మల్ని ఎందుకు వచ్చి ఎందుకు పట్టుకున్నావు చెప్పు. నేను చేప పిల్లలని పసుకుని విసుకేసిన నేను చేప పిల్లలని పసుకుని విసుకేసిన యానిమల్ లవర్ అంట మూర్తి. కానీ కాదని తెలిసిపోయింది. నువ్వు మనిషి కాదంటే ఓకే, కానీ నువ్వు మాత్రం నువ్వు కొట్టదు. ఆమె కొట్టదు, నువ్వు మాత్రం కొట్టదు. నువ్వు కొట్టినావంటే బాగుండదు. చక్కగా మాట్లాడు. చక్కగా ఉండి మాట్లాడాలా? చక్కగా మాట్లాడడం. కిందికి వస్తే బాగుండగా కిందికి అమ్మని కిందికే వస్తాం. అది కిందికి వస్తే బాగుండగా కిందికి అమ్మని కిందికే వస్తాం. అది ఏంటి బాబుజీ ఇదే? ఎందుకు కొడతావు? ఒక మగోని ఒక భర్తం కొట్టాను కొడుతున్నావు, కొట్టు మరిగా. ఒక భర్తం కొట్టాను కొడుతున్నావు, కొట్టు మరిగా. ఏంటి మీన్ మీన్ కొస్తున్నావు మరి? ఒక మగోని కొడుతాను కొడుతున్నావు, భర్తం కొట్టాను కొడుతున్నావు. నీకు ఉండొచ్చు ఫీలింగ్స్ ఉండొచ్చు కాదని బట్ అర్థం చేసుకోవాలి. నీ ఫీలింగ్స్ ఉన్నాయా? నీకు ఉన్నాయా? నీకు ఉన్నాయా? నేను చెప్పాను కదా నా ఫీలింగ్స్ ఉన్నాయని.
ఇంకెట్లా కొట్టుకో, కానీ నువ్వు కొట్టదు. తను మాత్రం నన్ను ఎక్కడ బిడ్ చేస్తాను. ప్రాబ్లం నువ్వెందుకు ఇంకా నువ్వు క్లియర్ చేసుకో. మనం మాత్రం క్లియర్ క్లియర్నెస్ ఉంది. నేను నీకు ఏ టు జెడ్ క్లియర్ సర్టిఫికేట్ ఇస్తున్నా. నాకు ఏ రోగం లేదు. నేను సిగరెట్ తాగా, మందు తాగా, మందు ఎప్పుడు తాగితే ఫ్రెండ్స్ తో ఇంత మాత్రం. మరి ఆమె చెప్పకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి? నా బాధ అంతా ఆమె చెప్పుకో. నీకు చెప్తున్నా, నా అల్మార్ల బట్టలు పెట్టేది ఈమె, నా పిల్లలకు పాలిచ్చేది ఈమె, నా పిల్లలకు పాలిచ్చేది ఈమె. క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి ఆరోగ్య మిల్క్. చెప్పలేదు అసూతి. అంటే ఇప్పుడు మీ అత్తమ్మ పెడుతుంది ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ మై మదర్ ఇస్ యువర్ అత్తమ్మ. యునో నాకు అత్తమ్మ ఎప్పుడైంది? నువ్వు నాకు ఎప్పుడు తెలుసు? అయ్యో అయ్యో నువ్వెందుకు కొడుతున్నాడు? నేను 10 సార్లు చెప్పినా, నీ ముక్కు పొడక మీద ఒకటి చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చేసే బాగుంది. ఈమె అంటే నాకు చేసే బాగుంటుంది. రేపు నువ్వు ఫీల్ అవుతావు అనవసరంగా. అబ్బా నీ భర్త అలా నీ భర్త కొడతా ఫీల్ అవుతుంది. ఇంకేమైతే నువ్వు నాకు తాళి కట్టినప్పుడు, నేను కాలు మొక్కినప్పుడే, మనం ఇద్దరం సంపర్కం చేసుకున్నప్పుడే, నాకు కట్టి ఆమె కట్టే పిచ్చి. ప్రేమతో ఏమైనా తెయి. మొన్ననేమో అట్లే వేసి మందు పడితే ఎత్తేసాం, తాగలేక తాగలేక నేను ఇది అయిపోయినా. అన్నీ చెప్తా నీకు. నీకు ఎందుకు మా పర్సనల్? అదే నీ మన షేవింగ్స్ షేరింగ్స్, నా షేవింగ్స్ నీ షేరింగ్స్. నువ్వేం మెంటల్? ఓకే ఏంటి నువ్వేందుక? మన నువ్వు కాదమ్మా, ఇద్దరి మధ్య అన్యోన్యమైన జంటల మధ్య మధ్య ఎల్లు పెడుతున్నావే. మన నువ్వు కాదమ్మా, ఇద్దరి మధ్య అన్యోన్యమైన జంటల మధ్య మధ్య ఎల్లు పెడుతున్నావే. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. నీకు నాకు సంబంధం ఏంటి? చంప పగులుతుంది. అరే ఓ దిమాక్ ఉంది అబ్బాయి నీకు? కలిసిందే ఇప్పుడు. మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? నువ్వెందుకు కొడుతున్నావు? కొడితే ఏంటో తను వాడేమో మాట్లాడుతున్నాడు. కొట్టవే అంటున్నా, పెట్టవే అంటే చూసిన అంటే పెట్టేది మాత్రం అన్నాము. నువ్వు అన్ని ఆమె కొడుతుంది. నువ్వు ఎట్లా అప్తున్నావు? వస్తా అర్థమైతే డార్లింగ్, నిజంగా చెప్తున్నా, నువ్వు వీచే గాలి వెచ్చగా ఉంది. ఆ వెచ్చదనంలో నేను వేడి వేడి అన్నం వండుకొని కారం వేసుకొని ఆవకాయ బద్దేసుకొని ఆవకాయ బద్దేసుకొని నేను గుద్దుతుంటే కన్ను కొట్టి కన్ను కొట్టాం. పోతే ఓనీ పోతే తర్వాత నీకే కష్టం. నైట్ అసలే నైట్ లైట్ ఉండదు, అసలే నైట్ లైట్ ఉండదు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. తర్వాత కళ్ళు కనిపించవు. నాకు తెలియదంటే మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా నిన్ను కొట్టాలి ఫస్ట్, తనని కాదు. చూసావా, నిన్ను కొడతా, నువ్వు వెళ్ళిపో. మా ఇద్దరి మధ్యలో ఉన్నందుకు నిన్ను కొట్టాలి, కలిసి ఖచ్చితంగా కొట్టాల్సిందే. సీరియస్, మేము కొట్టాల్సిందే. ఎందుకంటే నిన్ను కొట్టాల్సింది ఫస్ట్. నువ్వు ఆమెను కొడతావు అనుకో, నువ్వు ఫస్ట్ క్లారిఫై చేసుకో. నువ్వు ఆమెను కొడతావు, నన్ను కొడతావు? అసలు నువ్వేవట్రా నా దగ్గరికి రానికి. తను నమ్ముతుంది, తను నమ్మాలి కానీ కదా మన. ఏ గాయి గాయి ఇయ్యదామా గాజులతో అర్దామా, ఏ గాయి గాయి ఇయ్యదామా గాజులతో అర్దామా. ఇట్లాగే సాధన చేసి ఈ పట్టు కోల్పోకుండా ఉంటే దక్షిణ భారతదేశపు సోను నిగం అవుతుంది. మనం అనుకుందాం ఒక మాట, నా జానడు ఉన్నావు నువ్వు, నా జానడు ఉన్నావు. కోడితే కొట్టించుకోవడానికి నేను రెడీ ఉన్నా, కోడితే కొట్టించుకోవడానికి నేను రెడీ ఉన్నా. నువ్వేవట్రా జానడు ఉన్నాడా అన్నడానికి?
నా జాన్ తు హై తో మై దర్ కు జాన్ నాయ్ బోల్తో క్యా బోల్తే అంటే నువ్వు తన గుండెల్లో ఉన్నావట్ నే నువ్వు తనకి హిందీ రాదు నువ్వు చెప్తున్నావు ఎక్స్ప్లెయిన్ నువ్వు పెద్ద లిటరరీ సంబర్ కట్రివి కాదురా తను నా ఫ్రెండ్ రా తను నా ఫ్రెండ్ కాదురా తను నా ఫ్రెండ్ రా తను నా ఫ్రెండ్ మా ఇద్దరిని బెడ్రూమ్ లోకి వస్తే మేము ఏం చేసాం మాకు ఇప్పుడు వద్దు అని చెప్పి నాకు తోసుకునే వద్దు అబ్బా ప్లీజ్ అబ్బా నేను సెట్ కావాలి అబ్బా ప్లీజ్ అబ్బా నువ్వు ఎన్ని కొట్టినా నాకు వద్దా ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అబ్బా నీ కాలు మొక్క నీ కాలు మొక్క వద్దబ్బా నేను నీ కాలు ఎందుకు మొక్క పిచ్చి కొనం నా సంబర్ కట్రీ అయితే సరే చెప్పు నువ్వు నువ్వు ఇంకో చాలా ఛాన్స్ ఇస్తావు నువ్వు కాదన్నా ఆమె అని ఫిక్స్ అయినా అనుకో తర్వాత చాలా బాగా పడుతుంది అబ్బా ఇంత మంచి స్మార్ట్ బాయ్ నేను సంబర్ కట్ నిలిచిపెట్టుకున్నాను అని చెప్పి పర్లేదు పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి నువ్వు పక్క జరిగితే నేను ఏమైనా చేద్దాం అనుకుంటున్నా నువ్వు ఏం అంతరం కూడా బాగుండదు పిచ్చి అంతరం కూడా బాగుండదు పిచ్చి ఏమంటారు ఫైనల్ గా మా డాడీ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు నాకేంటి ఇప్పుడు ఇట్లే అంటావు తర్వాత అన్ని అప్పుడు అన్ని ఇట్లా ఎప్పుడు ఇంతే ఈ ఆడాలన్నారే ఎవ్వరు నమ్మద్దు ఆడవాళ్ళు కాదు చెప్తున్నావు నీ బాధ ఏంది ఎప్పటి జాడ అంటున్నావు జానికి భూమికి జాన్ ఉంది అది మన మధ్య నీకు నాకు సంబంధం ఏంటి ఇప్పటిదాకా మళ్ళీ వాడాలంటే మా డైరెక్టర్ ఒప్పుకోడు నోకియా సామ్సంగ్ వాడేవాడు నా బావ నా చెల్లెనానికి ఇచ్చిన వాని చెల్లెన నువ్వు నేను చేసుకుంటున్నా వస్తావా ఏ క్యా పూరా నువ్వు అవన్నీ వద్దు బాబా సగావ్ చేయని చెప్పాలి అవన్నీ వద్దు బాబా సగావ్ చేయని చెప్పాలి అరే నీకు ఎంత కొట్టించుకున్నా నీకు మార్క్స్ తక్కువ 35 నీకు రావు నేను నీకు బావని కాను అరే నువ్వు నాకు బావా కావద్రా నా ఫ్రెండ్ కి ఎలా బావా అవుతావు రా ఎట్లా అవుతావు ఏ వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ నీ కాలు ముక్క అవన్నీ వద్దు ముద్దులు గిద్దరు అని ఇప్పుడు ఇప్పుడు పక్కకు నేను ఏ అడుగులు నడవాల్సిన నీ చేయకపోతే ఇంకేవాళ్ళు దీని చేయి పట్టుకురా కాదు కదా చెప్తే అర్థం చేసుకో ఎప్పుడు ఇంత ఈ తొండి ఈ పెద్ద మేడం నేను యాక్చువల్ ఫ్రాంక్ యూట్యూబర్ నేను ఫ్రాంక్ మీ మీ ఫ్రెండ్ కూడా చేయమంటే నాటకం కాదు మేడం యూట్యూబర్ లో ఫ్రాంక్ యూట్యూబ్ అన్నయ్య సుధాకర్ అన్నయ్య అని చెప్పి ఆర్టిస్ట్ ఫ్రాంక్ వీడియోస్ చేస్తాడు కాదు కథ కర్మ క్రియ సారీ మేడం ఎందుకు ఏడుస్తున్నావు ఏ లేదే తను నాకు తెలిసిన అన్నయ్య సో తను ఫ్రాంక్ వీడియోస్ చేస్తా అంటే కూర్చోండి మేడం కూర్చోండి ఏడవకండి ఏడవకండి బిక్కులు అయినా ఏడవడానికి ఏముంది చెప్పండి సారీ సారీ మేడం ఇఫ్ యూ డోంట్ మై ఏమనుకోకండి ఇది జస్ట్ ఒక ఆట పట్టించడానికి ఇంకేం లేదా అదేం లేదే జస్ట్ ఇది ప్రాంక్ ఫన్నీగా చేసినాం అంతే అదేం అదేం లేదే ఇది లేదు లేదు మేడం మేడం ఏం కదా నేను చెప్పకాపు ఏం కదా నేను చెప్పకాపు ప్రాంక్ వీడియో చేసామే ఇది ఫన్నీ అంతే నువ్వు అంత సీరియస్ గా తీసుకోకు జస్ట్ అన్న మేడం నీకు నా మీద నీ మీద నాకు అట్లాంటి ఏం ఫీలింగ్ లేవురా నువ్వు నాకు ఆమె ఒక చెల్లెలు నువ్వు నాకు ఒక చెల్లెలు అంతేగాని ఇంకా ప్లీజ్ 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 అంటే అర్థం చేసుకోండి ఏం కాదు బిగ్ ఫూల్ అంతే ఎందుకంటే జస్ట్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ కోసమే జస్ట్ ఫన్ ఎంటర్టైన్ మీ ఫ్రెండే చెప్పింది నా నా క్లోజ్ ఫ్రెండ్ తన అని చెప్తే అంటే వచ్చిన లేకుండా నేను రాకపోవడం అవసరం లేదు లేదు నువ్వు నాకు ఒక చెల్లెలు అంటే దాని ఓకే స్మైల్ ఇచ్చింది స్మైల్ సక్సెస్ కెమెరా కూడా అక్కడ పెట్టి ఒక్కసారి ఆగిపో అక్కడ ఆ యెల్లో కలర్ షర్ట్ వేసుకుంటాం ఈ వీడియో వేసుకోవచ్చు మేడం జస్ట్ ఇది మీ ఫ్రెండ్షిప్కు గుర్తుకుండిపోతుంది రేపు నీ పెళ్ళి అవ్వచ్చు నువ్వు ఎటో పోవచ్చు ఆమె పెళ్ళి ఆమె ఎటో పోవచ్చు అప్పుడు మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు అనమాట అరే మా ఫ్రెండ్ అప్పటి ఆట పట్టించినాం అని చెప్పేసి సుధాకరణతో లేచినాం అని చెప్పి ఒక మెమరీ స్వీట్ మెమరీ థ్యాంక్ యూ మేడం హ్యావ్ ఎ నైస్ డే చూసారు కదా మన వీడియో లైక్ చేయండి అదేవిధంగా కింద గంట ఉంటుంది ఇప్పటిదాకా చెల్లె కొట్టిన పట 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 కొట్టిన అట్లా పగడించండి ఓకేనా.